సాధారణంగా చాలామందికి ముక్కు మీద మరియు గడ్డం మీద వైట్ మరియు బ్లాక్ హెడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఉండడం వల్ల మనకి ఫేస్ అనేది గ్లోలెస్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము ఇంట్లోనే ఈజీగా 2-2 నిమిషాల్లో తగ్గించుకోవచ్చు. సో అది ఎలానో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఇది తగ్గించుకోవడానికి మన ఫేస్ని స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనము ఒక బౌల్లో కొన్ని వేడి నీటిని తీసుకోవాలి. దాంట్లో ఒక క్లీన్ క్లాత్ని డిప్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లాత్ని నీట్గా డిప్ అయిన తర్వాత మనకి ఎక్కడైతే వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఈ క్లాత్ని ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు ఉండనివ్వాలి. నేను ఎలాగైతే చేతి మీద చేసి చూపిస్తున్నాను, అలాగే మీరు ఫేస్ మీద అప్లై చేయండి. ఇలా గోరువెచ్చగా క్లాత్తోని స్టీమింగ్ ఇవ్వడం వల్ల మనకి స్కిన్లో మూసుకుపోయిన రంధ్రాలన్నీ ఓపెన్ అయిపోయి అక్కడే ఏరియా మొత్తం మనకి సాఫ్ట్గా అవుతుంది. దీనివల్ల మనకి వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. స్టీమింగ్ చేసిన తర్వాత మనం వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవడానికి ఫస్ట్ టిక్ అనేది అప్లై చేసేద్దాం. దీనికి కావాల్సిందల్లా మనము రెగ్యులర్గా పేస్ట్ అనేది వాడుతూ ఉంటాం కదా, ఒక 1 టీ స్పూన్ వైట్ కలర్ పేస్ట్ని తీసుకోవాలి. సో దీనికి ఒక పించ్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. మీ స్కిన్ ఒకవేళ సెన్సిటివ్ అయితే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. దీంతో పాటుగా మనం ఒక పించ్ సాల్ట్ని యాడ్ చేసేసేయాలి. సో ఈ మూడింటిని మనము ఒక వాడని బ్రష్తోని నెమ్మదిగా కలుపుతూ ఈ మిక్చర్ని మొత్తాన్ని కలిపేసేయాలి. మనం రెగ్యులర్గా యూజ్ చేయని బ్రష్తో దీన్ని కలపాలి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రష్తో దీన్ని కలపకూడదు. సో ఇలా కలిపిన తర్వాత మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవడానికి. సో ఇలా ఇంట్లో రెడీ చేసుకున్న పేస్ట్ని మనం నెమ్మదిగా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ వల్ల అక్కడ మనం దీన్ని అప్లై చేసేసి నెమ్మదిగా బ్రష్తో రుద్దుతూ ఉండడం వల్ల మనకి నెమ్మదిగా ఈ బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ సమస్య అనేది తగ్గిపోతుంది. సో నేను ఇక్కడ వీడియోలో నేను హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. మీరు మీ ఫేస్ మీద కానీ చిన్ మీద కానీ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో అక్కడ ఏరియాలో మీరు ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నెమ్మదిగా బ్రష్తో స్క్రబ్ చేయడం వల్ల మనకి ఆ ఏరియాలో ఉన్న వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ అనేవి ఊడిపోతాయి. ఇలా నెమ్మదిగా బ్రష్తో స్క్రబ్ చేసిన తర్వాత మనము వాటర్తోని క్లీన్ చేసేసుకోవాలి. మనకి వైట్ హెడ్ సమస్య అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ పిక్స్కి వచ్చేద్దాం. దీనికి కావాల్సిందల్లా మనం కాస్త షుగరు మరియు లెమన్ తీసుకోవాలి. సో లెమన్ని చిన్న పీసెస్లా కట్ చేసి దాని జ్యూస్ మొత్తాన్ని మనము షుగర్లోకి యాడ్ చేసేయాలి. సో ఇలా మనం లెమన్ జ్యూస్లో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు నెమ్మదిగా ఒక స్పూన్ సహాయంతో కలిపేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్లో మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు నెమ్మదిగా. సో ఈ స్క్రబ్ అనేది మనకు వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ సమస్యతో పాటుగా అక్కడ పేరుకుపోయిన డెడ్ స్కిన్ మంచిగా చెప్తాను ఎక్సెస్ ఆయిల్ని క్లీన్ చేయడానికి కూడా మనకి స్క్రబ్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో మనకి షుగర్ స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. మనము దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. సో ఇది కూడా సేమ్, మనకి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్కి అక్కడ మనం నెమ్మదిగా దీన్ని అప్లై చేస్తూ రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దడం వల్ల మనకి అక్కడ వచ్చిన బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఇలా నెమ్మదిగా 5 నిమిషాల పాటు ఈ స్క్రబ్తో మనం ఎఫెక్టెడ్ ఏరియాలో రబ్ చేయడం వల్ల మనకి అక్కడ వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటే మనము కంటిన్యూస్గా 7 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. సో ఈ సమస్య తగ్గిన తర్వాత మనం 15 రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ స్క్రబ్ని రెండింటిని ఒకేసారి యూజ్ చేయడానికి లేదు. సో మీకు ఏ స్క్రబ్ అయితే ఇష్టంగా ఉంటుందో ఆ స్క్రబ్ని ఉపయోగించండి. మనకి 5 నుంచి 10 నిమిషాల్లో మనకి ఫేస్ మీద వేసుకునే స్క్రబ్ అనేది ఆరిపోతుంది. సో నార్మల్ వాటర్తో మనం ఫేస్ అనేది వాష్ చేసుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్